హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని కోరుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఆల్రెడీ కొంచెం వెలిగినట్టే ఉంది నాకు తెలిసి, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మా విలేజ్లో ఉన్నాను, మా విలేజ్ బ్లాగ్స్ పెడుతున్నానని మీకు తెలుసు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా వెనకాల కొన్ని సౌండ్స్ అనేవి వస్తున్నాయి కదా, ఆ సౌండ్స్ ఏంటి? కోళ్ళ సౌండ్లు, పావురాల సౌండ్లు బాగా బీభత్సంగా వస్తుంటాయి. అవన్నీ కొంచెం వినండి. ఇవన్నీ వింటుంటే ఎలా అనిపిస్తుంది? మీకు కూడా మీ పల్లెటూరుకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది కదా. ఓకే, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, మంచి ఎంజాయ్ ఉంటుంది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పావురాళ్ళ గురించి అనమాట. కొన్ని పావురాళ్ళు చూపించి వాటికి కొన్ని పేర్లు ఉంటాయి, మనకు ఎలా అయితే పేర్లు ఉంటాయో ఆ పావురాళ్ళకు కూడా కొన్ని పేర్లు ఉంటాయి. వాటి గురించి ఏంటంటే నాకు తెలీదు, బట్ నాకు తెలియకపోయినా మా తమ్ముడికి తెలుసు అనమాట, ఎందుకంటే ఇవన్నీ వాడే కాబట్టి క్యారీ చేసుకునేది. పావురాళ్ళన్నీ పైన ఎక్కేసినాయి, దీంట్లో అయితే ఇప్పుడు లేవు. వాటి పేర్లు అవన్నీ మీకోసం నేను చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి మా తమ్ముడిని పిలిచేద్దాం. మా తమ్ముడు ఇంకా వాడితో పాటు ఇంకా కొంతమంది ఇద్దరు ఉన్నారనమాట, వాళ్ళు కూడా తమ్ముళ్ళే, వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి. ఓకే, చెప్పాను కదా ఇదిగోండి మా తమ్ముడు అనమాట. హాయ్ చెప్పు. హాయ్. కొంచెం గట్టిగా చెప్పు. హాయ్. ఓకే, డన్. హాయ్ ఒక్కటే వచ్చు. ఓకే, పావురాల గురించి మా తమ్ముడు చెప్తాడు, ఒక్కొక్కటి వాటి గురించి వివరణగా చెప్తాడు. కొన్ని అయితే ఈ ర్యాక్స్లో కొన్ని ఉన్నాయి, వాటిని తీసి చూపించవా ఒక్కొక్కటి? ఫస్ట్ ఏది తీస్తారో చూడండి. ఓకే చెప్పు. ఏంటి? రెండు పిల్లలు ఉన్నాయన్నమాట దానికి. చూడండి, చూపిస్తాడు చూడండి. తీయడానికి అవుతుందా బయటికి? ఓకే డన్. ఇదిగోండి ఇదిగోండి, బ్లాక్ ఉంది పావురం. ఇది బ్లాక్గా కొంచెం వైట్గా. గులార్. గులార్ ఇది హోమర్ అంటారు. కొంచెం గట్టిగా చెప్పవా? దీని పేరు హోమర్ అంటారు. హోమర్. ఓకే ఓకే. ఇంకొక షర్ట్. ఓకే, దీని పేరేంటి? హోమర్. హోమర్ అంటారు. హోమర్. కొంచెం గట్టిగా మాట్లాడు, ఒక మైకే పెట్టాను కాబట్టి ఇక్కడ దాకా వినిపిస్తుంది అది. కొంచెం గట్టిగా చెప్పు. హోమర్. ఓకే, దీని పేరు వచ్చేసి హోమర్ అంట. దీనికి పిల్లలు ఉన్నారా? రెండు పిల్లలు తీసింది. రెండు పిల్లలు. ఓకే ఓకే డన్. ఇదిగోండి చూసారా, అక్కడ మూలలో లాస్ట్లో ఉన్నాయి చూడండి. బ్యాక్ కెమెరా నుంచి తీద్దాం అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే బ్యాక్ కెమెరా బాగానే వస్తుంది, బట్ మేమిద్దరమే ఉన్నాం కాబట్టి తీయడానికి ఎవరు లేరు. ఇక్కడ ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారులే, కానీ వాళ్ళకి అంత రాదు, మొత్తం బ్లర్ అవుతుంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా కొన్ని పేర్లు చూపిస్తావా? ఓకే ఇదిగోండి గైస్, ఇంకోటి కూడా తీస్తున్నారు చూడండి. లైట్ లుక్ అంటారు. లైట్ లుక్. కొంచెం దగ్గరగా పైన పెట్టవా, చూపించు దాన్ని క్లారిటీగా. లైట్ లుక్ అంటే ఎందుకు లైట్ లుక్ అని పేరు పెట్టారు? లైట్ లుక్ అంట దీని పేరు. అంటే ఎలా ఉంటుంది? నెమలి పించం లాగుంటుందా దీని రెక్కలు? ఓకే, కొంచెం తెలుగు తక్కువ చెప్పడం మా ఓడికి, పర్లేదు కొంచెం అడ్జస్ట్ అయిపోండి, నేను రిటర్న్ చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఓకే డన్. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా కొన్ని పేర్లు చూపించు. రెండు గుడ్లు వేసింది. గుడ్లు కూడా వేసిందా? రెండు. ఓకే డన్ చూడండి. అక్కడ లాస్ట్లో ఉన్నాయి చూడండి గుడ్లు, అవి కనిపించినాయి అనుకుంటాను చూడండి. పిల్లలు కూడా ఉన్నాయి చూడండి లోపలే. ఓకే డన్. ఇప్పుడు వచ్చేసి ఇంకోటి చూపిస్తాడు చూడండి. ఓకే అండి, ఇదిగో ఇంకోటి కూడా తీసుకొచ్చాడు. దీని పేరేంటి? ఆస్ట్లేన్. ఆస్ట్లేన్. ఆస్ట్లేన్ బర్డ్ అంటారు. ఆస్ట్లేన్ బర్డ్ అంట దీని పేరు. అండ్ చూడండి, కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది, కాఫీ కలర్లో ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి కూడా. ఇవి పొడవవు కదా? పొడవవులేండి. దీనికి మ్యాక్స్ ఏంటంటే మా ఇంట్లో ఏంటంటే పల్లీలు ఉంటాయి చూడండి, వేరుశనగ పల్లీలు అంటారు కదా, అవి దీనికి ఎక్కువ వేస్తుంటాము. అండ్ ఇలా పేర్లు మనకి ఎలా పేర్లు ఉన్నాయి, వీటికి కూడా అలా పేర్లు ఉంటాయన్నమాట. దీంట్లో ఇంకా కొన్ని చూపిస్తాము చూడండి. ఓకే గైస్, ఇదిగోండి చూడండి, ఇంకోటి పావురం తీసుకొచ్చాడు అనమాట. దీని పేరేంటి? రేస్ హోమర్. రేస్ హోమర్. రేస్ హోమర్ అంట. కొంచెం గట్టిగా చెప్పలేకపోతున్నాడు మా వాడు. ఓకే డన్. రేస్ హోమర్. దీనికి ఎలా కాస్ట్? మేబీ ఎలా ఉండొచ్చు? ఎక్కువ ఉంటుంది? అయితే 2000 ఉంటుంది. ఓ మై గాడ్, 2000. ఓకే, అంటే చూడండి పేర్లు మనకి నోటికి కూడా తిరగట్లేదు అనమాట, అంత కొంచెం కష్టంగా అనిపిస్తుంది పేర్లు. బట్ ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క పావురం డిఫరెంట్గా ఉంది, కలర్ డిఫరెంట్గా ఉంది. మనుషుల్లో కూడా మనుషులు డిఫరెంట్గానే ఉంటారు కదా, అట్లాగే దీని పేరు డిఫరెంట్గా ఉంది. దీని తర్వాత ఇంకోటి చూపించండి.
ఇదిగోండి గాయస్ ఇంకోటి చూపిస్తాం అనుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి కో గుడ్లు పెట్టుంది చూడండి, పావురం లోపలికి ఉన్నాయి, మరి కనిపిస్తుందో లేదో చూడండి. ఒక ఒక గుడ్డే వేసింది అనమాట. మ్యాక్స్ ఎన్ని వేస్తాయి అవి? రెండు వేస్తాయి. రెండు? అవి పిల్లలు ఎప్పుడు అవుతాయి అంటే? అవి 21 రోజులు. 21 రోజులకి పిల్లలు అవుతాయి అనమాట. అంటే కోళ్ళకైతే? కోళ్ళు కూడా సేమే. సేమే. ఓకే, చూడడానికి స్టార్టింగ్ కోడి గుడ్డు కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది, ఇదైతే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఏం పావురం? చిట్హోమర్. చిట్హోమర్ అంట ఈ పావురం పేరు. వైట్గా ఉంది చూసారు కదా, ఇది బయటకు తీస్తారా? ఓకే. ఏంటండి? టై కింద టై వచ్చింది ఇక్కడ. ఓహో, మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టై వేసుకుంటాం కదా, అలాగే దీనికి కూడా టై ఉందంట చూడండి. మంచి కామెడీగా ఉందన్నమాట. పేర్లు కామెడీగా ఉన్నాయి, కామెడీగానే ఏం కాదులే, కానీ పేర్లు మనకు నోటికి తిరగట్లేదు. బట్ మంచి కలర్లో ఉందన్నమాట, ఇది వైట్గా చాలా మంచిగా ఉంది. ఇంకా కొన్ని పావురాలు మీకు చూపిస్తాము. బట్ ఈ వీడియో ఇంతవరకైతే చూశారు కదా, ఈ పేర్లన్నీ మనం తెలుసుకున్నాం. ఒకే వీడియోలో మొత్తం పెట్టాలంటే కొంచెం కష్టం కాబట్టి, అప్పుడప్పుడు విలేజ్కి వచ్చినప్పుడు ప్రతిసారి నేను వీడియో తీస్తాను. పావురాల గురించి కావచ్చు, కోళ్ళ గురించి కావచ్చు, తెలియనివి మా తమ్ముడు చెప్తాడనమాట. వీడికి కూడా ఒక ఛానల్ ఉంది, అండ్ ఆ ఛానల్ పేరేంటి? ఇట్స్ మీ నూరు. ఇట్స్ మీ నూరు అని ఛానల్ ఉంది, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ ఛానల్లో స్పెషల్లీ పావురాల గురించి అండ్ కోళ్ళ గురించి ప్రత్యేకంగా ఉంటాయి వీడియోస్. ఆ ఛానల్ని చూసి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, పావురాళ్ళ గురించి తెలియని వాళ్ళకి తెలుసుకోవచ్చు, అండ్ కోళ్ళ గురించి కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి కొన్ని పావురాళ్ళు ఇక్కడ పల్లీలు తింటున్నాయి అనమాట, వేరుశెనగలు అని చెప్పాను కదా, అవి తింటున్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా అలాగే చూడండి, ఓకేనా? ఇదిగోండి గాయస్, ఇదిగోండి మన తమ్ముడు, మా తమ్ముడు వచ్చేసి ఇదిగో పిలుస్తున్నాడు అనమాట, పల్లీలు తీసుకొచ్చి పావురాళ్ళని. పావురాళ్ళు చూడండి ఎంత వేగంగా వస్తున్నాయో చూపిస్తాను అండి. ఇదిగోండి చూసారా, జస్ట్ పల్లీలు పల్లీలు పెట్టి ఇలా పిలివంగాల్ని పరిగెత్తుకుంటా వచ్చేస్తున్నాయి పావురాళ్ళు, చూసారా? ఇదన్నమాట చూడండి ఎన్ని పావురాళ్ళు వచ్చినాయో, చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో పావురాళ్ళన్నీ. ఇంకా వీడికి అలవాటు అయిపోయింది పావురాళ్ళు కోళ్ళు వాటి గురించి. బట్ మీకు కూడా ఎవరికైనా పావురాళ్ళు కోళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక, అండ్ నాకు కామెంట్లో అయినా మెసేజ్ చేయండి, లేకపోతే నేను నెంబర్ అన్నా మెన్షన్ చేస్తాను. ఇంకోటి ఛానల్ చెప్పాను కదా ఇందాక, ఆ ఛానల్లో కూడా నెంబర్ ఉంటుంది, ఎవరికైనా కావాలి అంటే ఆ ఛానల్ని సంప్రదించండి. ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి మోడల్ కావాలో మీరు చెప్తే కనుక ఖచ్చితంగా తక్కువ ప్రైస్తో తక్కువగా ఇవ్వడానికి మా తమ్ముడు రెడీగా ఉన్నాడు, ఓకేనా? ఎలా అనిపించింది ఈరోజు వ్లాగ్ అయితే? ఇదిగోండి పావురాలను చూడండి, ఫస్ట్ అయితే నేను చెప్తాను, ఎంత బాగున్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి పావురాళ్ళు. వాడు చూడండి, వాడు వాడు తింగిరేశాలు, మా బాబాయ్ వాళ్ళ కొడుకు అనమాట వాళ్ళిద్దరు, చూసారా? అదన్నమాట ఈరోజు వీడియో అయితే అది. థ్యాంక్ యూ సో మచ్, తెలియని వాళ్ళకి కొన్ని పావురాళ్ళ గురించి కొన్ని పేర్లు అయితే చెప్పావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని టంగన్ లాగి కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.